Namaste, Andy. My name is Sarala. I'm from Bangalore. I have complete BSc. Bangalore nunchi vachesi ikkada maa vaallu tote kalisi untunna. మా అమ్మ నాన్న మా వాళ్ళు ఎవరైతే నన్ను పట్టించుకోరు, అసలు నేను ఉన్నానా చనిపోయానా అని కూడా రారు. ప్రస్తుతం మా వాళ్ళతోటి ఉంటున్నా. సో ఈ బెగ్గింగ్ చేయడం వల్ల చాలా మంది అవమానిస్తారు కదా, సో ఎందుకు చేయడం, బెగ్గింగ్ ఎందుకు చేయడం, మరి ఇదే మరి ఉపాధి లేదు కదండి. నా పట్టు కుటుంబం నా పట్టు కోసమైనా నా రోజు అన్నాని కోసం ఒక ట్రాన్స్జెండర్ నైట్ అండ్ బొగులు బస్తీ కొడుతుందంటే కేవలం తనకి పిల్లలుంటారు పిల్లలుంటే అసలు ఏం ఉండదు. తన పట్టుకుట్టు కోసమే తను కష్టపడుతుంది, తను ఉండడానికి తను తినడానికి తను గూడు కోసమే తను కష్టపడుతుంది తప్ప దానికి వేరే ఫ్యామిలీ ఉండదు, అసలు ఏమీ ఉండదు. తన దీనికోసమే తప్ప తను ప్రాధాయపడే తన పట్టుకుటి కోసమే తను అన్నీ చేస్తుంది. ఇప్పుడు పబ్లిక్స్లో కూడా ట్రాన్స్జెండర్ బట్టలు ఇప్పేస్తుంది, ఆరాచర చేస్తుంది, చప్పట్లు కొడతారంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఆడ్ చేసే ఒక విషయాన్ని పబ్లిక్ అంతా కామెంట్ చేశారే తప్ప అవతల వ్యక్తి ఏం మాట్లాడారు. ఒక మెన్ పోతే నేను మగాడని చెప్పుకునే అవసరం లేదు, ఒక ఫీమేల్ పోతే నేను ఆడదని చెప్పుకునేది. సపోజ్ ఒక ట్రాన్స్జెండర్ ఒక షాప్కి వెళ్తే ఇచ్చేవాళ్ళు దండి మందు ఉన్నారు, మంచి వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఇస్తారు, హేళన చేసేవాళ్ళు, నువ్వు నిజంగా ట్రాన్స్జెండర్ అయినా, నీకు అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఏది చూపియు లేకపోతే వెళ్ళరా అది ఇది అవహేళన చేసినప్పుడు ఎంతో ఓపిక నశించినప్పుడు తప్ప ఒక ట్రాన్స్జెండర్ ఏమైనా చేస్తుంది తప్ప దాని పబ్లిక్ కౌంట్ చేస్తారు. సపోజ్ అవతల వ్యక్తి ఏమన్నారు అనేదాన్ని కౌంట్ చేయరు, ఒక ట్రాన్స్జెండర్ మాత్రం కౌంట్ చేసి పెద్దగా వేసి చూపిస్తారు సార్. డెఫినెట్లీ అవతల వ్యక్తిని ఇప్పుడు అద్దంలో మన మొహం చూస్తే మనం నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనపడుతుంది, మీ కామెంట్స్ని బట్టి మా కామెంట్స్ ఉంటుంది, డెఫినెట్లీ అంతే. సో మీకు ఆడి లక్షణాలు ఏ ఇయర్ నుండి సార్? ఆల్మోస్ట్ 7 ఇయర్స్కే స్టార్ట్ అవుతుంది సార్. 7 ఇయర్స్కే మేము ఫీమేల్ లాగా బిహేవ్ చేస్తాము, అబ్బాయిలాగా ఉన్నా కూడా ఫీమేల్ లాగే ఇంట్లో పనులు చేసుకోవడము, అమ్మాయిలతోటి కలిసి ఉండము, అబ్బాయిలతో కలిసి ఉండడం ఇష్టం ఉండదు, అబ్బాయిలకు షర్ట్ ప్యాంట్ వేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఇంట్లో వాళ్ళ ప్రేరణ వల్ల ఎందుకు అట్లా చేస్తున్నావు, వాళ్ళతోటి తిరుగుతున్నావు, వీళ్ళతోటి తిరుగుతున్నావు, ఇట్లా ఆడుతున్నావు, అట్లా ఆడుతున్నావు, చెయ్యి ఎందుకు ఇట్లా మెలుపుతావు. ఈవెన్ మా సార్ కూడా నేను 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు 2 అవర్స్ క్లాస్ తీసుకున్నాడు, చెయ్యి ఇట్లా పైకి లేపకు, గట్టిగా మాట్లాడు, ఎందుకు ఇట్లా వంకరగా నడుస్తావు, గట్టిగా ప్రాసెసర్గా మాట్లాడు అని ఈవెన్ ట్రైనింగ్ ఇచ్చాను. మాది మాకున్నది రోగం కాదు సార్, మాలో ఉన్న లోపం, దట్ ఈస్ వన్ డిసీజ్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంది తప్ప మావైతే కాదు కదా సార్. మీరు ఏ విషయంలో చాలా చాలా బాధపడ్డారు? ఏ విషయంలో చాలా చాలా బాధపడ్డానంటే ఈవెన్ మా ఫ్యామిలీ, నేను బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు తెలిసింది సార్ ఒక స్కూల్కి వెళ్ళిన మా ఫ్రెండ్స్ అందరూ అవహేళన చేసేవాళ్ళు, నువ్వు ఎందుకు ఇట్లా నువ్వు డ్యాన్స్ వేస్తావు, నువ్వు ఇట్లా నడుస్తావు, నువ్వు అట్లా నడుస్తావు, బాయ్స్తో కలిసి ఉండవు, గర్ల్స్తో ఎక్కువ మాట్లాడతావు, నీకు నువ్వు ఎందుకంటే నేనేం చెప్పలేకపోయేదాన్ని. అప్పుడు నేను ఇలా అంటే నన్ను ఇక్కడ దూరం పెట్టేస్తారు, నన్ను ఎంత దగ్గరికి రానియరేమో అలా భయంతో అసలు చెప్పేదాన్ని కాదు. ఒకరోజు మా అమ్మకు నేను చెప్పేశాను, ఎన్ని రోజులు నేను మోసం చేయాలని, అమ్మ నా క్షణం నేను ఇలా ఉన్నాను, ఇట్లా ఉండాలనుకుంటున్నానమ్మా అంటే మా అమ్మ ఎలా చెప్పావు అమ్మ నాలో నీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అమ్మా అని అడిగితే అవునరా ఏదో అమ్మాయిలాగా చేస్తావు, అమ్మాయిలతో ఉంటుంటావు, అమ్మాయిలాగే బొట్టు పెట్టుకుంటావు, ప్యాంట్ షర్ట్ మీద బొట్టు పెట్టుకుంటావు, అవి చేసుకుంటావు, కాలేజీ కూడా అట్లా వెళ్తావు, పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు, ఎదురింటి వాళ్ళు చెప్తున్నారు, మీ అబ్బాయి ముడ్డు తిప్పుకుంటూ నడుస్తాడు, వంకర వంకరగా మాట్లాడతాడు అని అని అమ్మ కూడా అంది. నేను అమ్మకు అప్పుడు డైరెక్ట్గా చెప్పా, అమ్మ నేను ఇట్లా ఇట్లా అనిపిస్తుందమ్మా, నేను ఫీమేల్ లాగా మారిపోవాలనుకుంటున్నాను అంటే అమ్మ అప్పుడు అందరితో మాట్లాడి పెద్ద గొడవ అయ్యి మా పెద్దనాన్న వాళ్ళు కలిసి నన్ను చంపేనికి చూసిండ్రు. ఎలా ఇట్లా పిల్ల ఉంటే బయట ఎక్కడున్నా ఉన్నా తిరిగితే మాకు అవమానం, మా ఇంట్లో పుట్టినందుకు అని తను చంపేస్తే ఏ పీడ ఉండదు కదా, ఏదో సూసైడ్ చేసుకొని చనిపోయింది ఇంట్లో తిట్టేసరికి అని చెప్పి నన్ను చంపేనికి చూశారు. సొంత అమ్మ నాన్న మా పెద్దనాన్న కలిసి నన్ను సొంత అమ్మ నాన్న మళ్ళీ నేను స్కేఫ్గా ఎస్కేప్డ్ అయ్యి వచ్చేస్తే అప్పుడు మా నాని అమ్మమ్మ అని పిలుస్తాం తని మమ్మల్ని ఆదిస్తుంది మా గురు ఈమె అత్తమ్మ అని పిలుస్తాం ఈమెను. ఈమె మమ్మల్ని ఆదరించి అప్పట్లో వీళ్ళే లేకపోతే మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు, అమ్మ ఆదరించదు, నాన్న ఆదరించదు, నానే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళు మమ్మల్ని ఆదరించకపోతే అప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఉండరు కదా, ఫ్యామిలీ అయితే పంపించేస్తుంది, అసలు కన్నవాళ్ళు వదిలేస్తారు మళ్ళీ. అప్పుడు మమ్మల్ని వీళ్ళు చేరదీసి వాళ్ళ కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకొని మాకు అన్నీ చూసి అన్నీ వీళ్ళే చేస్తారు కాబట్టి మాకు వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే అమ్మ నాన్న. నేను మాట్లాడుకో 1.5 ఇయర్ అవుతుందండి, చాలా ఏ బిడ్డకు ఉండదండి, ఒక ఫీమేల్కి ఉండదు, ఒక మేల్కి ఉండదు. అట్లాగే ట్రాన్స్జెండర్ నాకు ఉంది, మా అమ్మతో మాట్లాడాలి, అమ్మతో తినాలి, నాన్నతో తిరగాలి, అందరితో అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, అందరితో తిరుగు మాట్లాడుతూ ఉండాలని చాలా ఉంది సార్.
కానీ వాళ్ళు నన్ను పట్టించుకొని అసలు రాను, నువ్వు చనిపోయినా మాకు అవసరం లేదు అని ఒక దీంతో మాట్లాడతారు. ఒక పబ్లిక్కి వెళ్ళినా, ఒక దేనికి వెళ్ళినా చాలా బ్లేమ్, ఏదైనా ఒక ఫంక్షన్ వస్తే మేము అట్లా ఉండేవాళ్ళం కదా అమ్మ నాన్నతో కలిసినప్పుడు, ఇప్పుడు ఎవరు ఉండరు, కానీ వీళ్ళు అలవాటును తీరుస్తూ మమ్మల్ని బాగా చూసుకుంటారు సార్. దట్స్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నేను హ్యాపీగానే ఉండే వీళ్ళతో. లేదు, డెఫినెట్లీ లేదు. అమ్మ కూడా మాట్లాడదు, నాన్న కూడా మాట్లాడదు. అసలు ఎవరు లేరు, నాన్న వాళ్ళు చనిపోయారు అనుకుంటాను నేను. డెఫినెట్లీ సార్, మా ఎందుకు ఎంతమందికి ఉండదు సార్ తన మా అమ్మ తన జన్మనిచ్చిన అమ్మ నాన్నతో కలిసి ఉండాలని ఎవరికి అనిపిస్తుంది? డెఫినెట్లీ ఎవరికైనా అనిపిస్తుంది, కానీ వాళ్ళు పిలుస్తారని ఆశ ఎప్పటికైనా ఉంది, పిలుస్తారని. కాంటాక్ట్ లెస్ సార్ మాది. లేదు, నేను చేశాను ఎన్నోసార్లు. వాళ్ళు సూటిపోటు మాటలతో, నువ్వు కొంచెం ఆడివి, నువ్వు చక్కగా ఆడివి, నేను కన్నడ సార్, నేను చదివింది అంత కన్నడ, నా మా భాషలో అట్లా ఆంగ్లం మాడోదక్కి నాకు ఇష్టం ఇట్లా దక్కిన, అందుకని నేను వచ్చేసాను. మా ఫ్యామిలీ ఎప్పటివరకు వెళ్ళను, ఇంకా లైఫ్లో కూడా వెళ్ళొద్దు అనుకుంటా సార్. ఎందుకంటే బాధపడే ఆ జీవితం కంటే సంతోషం కంటే ఈ జీవితమే నాకు చాలా నేను భావిస్తాను సార్. ఎస్ సార్, ఐ హావ్ యా బీఎస్సీ కంప్లీట్, ఏజీ బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీటెడ్ సార్. ఇక్కడ ఎక్కడ చేయాలి అది, ఎక్కడ చేయాలి సార్, ఎవరు ఇస్తారు మాకు జాబ్? ప్రయత్నించడానికి నా సర్టిఫికేట్స్ లేవు, మా ఇంట్లోనే ఉన్నాయి సార్. అవు రిటర్న్ ఇవ్వట్లేదు కదా, నన్ను చంపేయడానికి ఏకాత్యం చేసిన వాళ్ళ దగ్గరికి నేను మళ్ళీ ఎలా వెళ్ళాలి? అమ్మా నాన్న కదా సార్, నన్ను మళ్ళా ఉంటుంది సార్. ఫ్యామిలీ అంటే ఎంత తప్పు చేసినా కూడా ఫ్యామిలీ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది సార్? నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు, సాకారు, ఇప్పుడు అలా అయిపోయి నన్ను వాళ్ళు వదిలేశారు. వాళ్ళు వదిలేశారని నా వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంది సార్. ఇప్పటికీ నా మీద ఉండకపోవచ్చు, వాళ్ళ మీద అయితే నాకు ప్రేమ ఉంది సార్. నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, మా అక్కలు కావాలి, వాళ్ళ పిల్లలు అందరితోటి నేను మంచిగా అప్పుడు ఎలాగ ఉన్నాను ఇప్పుడు అలాగే ఉండాలని నేను కోరుకుంటాను సార్. 500, 300 అసలు కొన్ని కొన్ని 300, 500 అంతే సార్. నేను అవును ఇప్పుడు వెళ్తాం ఆ షాప్లోకి వెళ్ళి ఒక 10 రూపాయలు అడుగుతాము, 10 రూపాయలు అడిగితే వాళ్ళు నీకుందా, మంచి వాళ్ళు ఉన్నారు సార్, అలాంటి అందరూ అలాగే అని చెప్పట్లేదు. మంచిగా మమ్మల్ని చూసి మీరు దీవిస్తే మంచిదమ్మా, ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే మేము వాళ్ళ తలపైన చేయి పెట్టి 10 కళాల పాటు మీ ఇల్లు పాపలతో చల్లగా ఉండని అని దీవిస్తాం సార్. ఎందుకంటే మాకు అంత మనసు ఉంది, మంచి మనసు ఉంది, మేము ఎవరికి హాని చేయం సార్. కానీ వాళ్ళు అది అర్థం కాదు, మా అలాగే వేరే వాళ్ళు చీరలు కట్టుకొని హరాస్మెంట్ చేసి చేసే వాళ్ళు కూడా ఉన్నారు డబ్బుల కోసం. మేమైతే అట్లా కాదు సార్, మేము ట్రాన్స్జెండర్స్, మేము వెళ్తాము కేవలం మాకు పట్టుకుట్టు కోసమే సంపాదిస్తాము అంతే సార్. వ్యాపారం పెట్టుబడి దానికి సపోజ్ సార్ ఉండు, డెఫినెట్లీ కాదు సార్. ఇప్పుడు పక్కన షాప్లు ఉండే కదా, వాళ్ళు ఎందుకు పోతారు, వాళ్ళు ఇట్లా అట్లా పక్కనే కూర్చుంటారు. అసలు మేము వెళ్తేనే ఏదో ఒక విధంగా చూసేవాళ్ళు, ఒక మేలు ఫీమేలు దగ్గర దగ్గరగా ఆటోలోనే కూర్చుంటారు. అక్కడ ఒక 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర దీవెని తీసుకుందాం కానీ వాళ్ళకి దగ్గర అనుకోరు సార్. ఒక 10 రూపీస్ ఇచ్చేసి వాళ్ళని దూరం దబ్బేద్దామనే ఒక సిచ్యువేషన్లో మేము బతుకుతున్నాం సార్. మళ్ళీ లేదు సార్, ఏం ఆధారం, ఏం ఉపాధి లేదు. ఇక్కడ నుంచి సార్ ఇప్పుడు ఆలోచించాలంటే దానికి కావాల్సిన ఒక సమాజం మారాలి సార్. ఇప్పుడు పబ్లిక్ మారితే తప్ప మేము మారే ఇది లేదు సార్. మేము కరెక్ట్గానే ఉన్నాం, పబ్లిక్ కరెక్ట్ లేదు. ఇప్పుడు అరాంజ్మెంట్ చేస్తున్నారంటే ట్రాన్స్జెండర్స్ అరాంజ్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నారు అబ్బాయిలు, మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, పట్టుమని వెనక కొట్టేసి వెళ్తారు సార్. అది నాకే జరిగింది. అది ఎందుకు కొట్టాడు? మళ్ళీ ఆయన అరాంజ్మెంట్ చేయలేదా నన్ను? ఎందుకు కొట్టాలి? నేను గోమంషిగా వెళ్తున్నా, చేస్తాడు అయ్యే చక్కగాడిపోతున్నారు, అయ్యే గాండుగాడిపోతున్నారు, అయ్యే కొజ్జోడిపోతున్నారు అని మీరు పబ్లిక్ మీరు మమ్మల్ని హెరాస్ చేయలేదా? ఒక ట్రాన్స్జెండర్ అక్కడ హెరాస్ చేసింది అనేది మాత్రం పాయింట్ వైజ్ చూపిస్తారు, మీ పబ్లిక్ హెరాజ్ని ఎవరు చూపించరా? మనం ఏం నాన్సెన్స్ చేస్తాను? ఇప్పుడు నువ్వు చేసిన నాన్సెన్స్ కదా, నాకే జరిగింది సార్. పట్మన్ కొట్టేసి వెళ్ళాడు ఇద్దరు అబ్బాయిలు, అట్లాగే రేపులు జరుగుతాయి మాకు. మీకు రేపులు జరుగుతాయా? మీకు కూడా రేపులు జరుగుతాయి అని వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును రేపులు జరుగుతాయంటే ఒక అమ్మాయిని, మీకేముంటుంది రేపులు జరిగినీకి? ఒక అమ్మాయిని నలుగురు కలిసి రేప్ చేశారు, ఆ అమ్మాయి పరిస్థితి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించడం తప్ప తనకి న్యాయం చేయలేకపోయారు. అట్లా చాలామంది ఉన్నారు సార్. జరిగింది, అవును అది కూడా రీసెంట్ జరిగింది. ఎవరు సపోజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి ఒక ఇదైతే లేదు సార్. మా వంతు సర్కారం కూడా ఏ ఫైండ్ అవుట్ చేయదు, పోలీసు దగ్గర నిర్లక్ష్యం. మేము ఏదైనా ఒక ఆఫీస్లోకి అయితే మాకు నాకు ఆధారాలు లేదు, మీకు మామూలే కదా. అవును
మీకు మామూలు, మీరు పై బయట నిలబడతారు మీకు మామూలే కదంటే, తిరగడానికి వెళ్తే మామూలు ఏంటి. ఇప్పుడు ఒక ఫీమేల్ తిరుగుతుంది, ఒక ఫీమేల్ ఒక మేల్ బయటకు వెళ్తే వాళ్ళు నిరూపించడం అవసరం లేదు. ఒక ట్రాన్స్జెండర్ బయటికి వెళ్తే తను నేను ట్రాన్స్జెండర్ని నిరూపించాలి అక్కడ. అది సిచ్యువేషన్ సార్. ఒక షాప్లోనైనా ఏడైనా ఆ నిరూపించే ప్రాసెస్లో పబ్లిక్ అనేది ఏమంటే వాళ్ళు హారాస్ చేస్తున్నారు మమ్మల్ని, వాళ్ళు పీడిస్తున్నారు మమ్మల్ని అనే ఒక ఇది వేశారు సార్. చేస్తారు, చేస్తున్నారు కూడా. నాకు ఇంట్రెస్ట్ లేదు తెలుసు, నేను చూస్తున్నా. పేరు చెప్పను, సారీ. అబ్బాయి చేస్తున్నారు, తిను తిన్న వల్ల జరిగింది, మా నాన్నకి అదే ఇన్సిడెంట్ జరిగింది. ప్రతి ఊరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఉన్నాడు తెలుసు, మళ్ళీ ఇలా ఉంటాను ఇలాగే తెలుసా? డెఫినెట్లీ ఆయన నేను లవ్ చేస్తున్నాను. అవును, మాకైతే ఉంది. నేనైతే తనతో లైఫ్ లాంగ్ కలిసి ఉంటాననే హోప్ అయితే నాకుంది. తనకు ఉందో లేదో నాకు తెలియదు. తనైతే అలాగే చెప్తాడు, నేను ఈ ప్రాసెస్ అంతా నీ మనీ అయితే నేను ఏం చెప్తాను. నాకు రీసెంట్లీ సర్జరీ అయింది. అవును, రీసెంట్లీ సర్జరీ అయిందండి నాకు. అయింది 1 lakh పైన అయింది. అందుకని నేను లేదు, నా దగ్గర ఇప్పుడే నేను కోలుకుంటున్నాను, నా దగ్గర ఏం లేదని చెప్పేస్తాను. సో గవర్నమెంట్కు ఏం చెప్తాను, గవర్నమెంట్కి ఏం బెనిఫిట్ ఏమంటే ఆధార్ కార్డు కల్పించాలి, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇలాంటివి కల్పించాలి. మా అకౌంట్ ఒక మళ్ళీ వెళ్తే 2 సార్లు వెళ్తే మాకు ఏది ఆ ప్రూఫ్స్, ఈ ప్రూఫ్స్, ఆ బయోడేటా, ఈ బయోడేటా అంటే ఇంటికే వెళ్ళినప్పుడు ఆ బయోడేటాస్ అన్ని ఏడు నుంచి తేవాలి సార్ మేము చెప్పండి. ఎమ్మెల్యే తెలియదండి మాకు, ఎమ్మెల్యే వాళ్ళు పర్మిషన్స్, వీరి పర్మిషన్ కావాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక మేలు ఫీమేల్ పోవాలన్నా కూడా ఎన్నో ప్రాసెస్ ఉంటాయి. ట్రాన్స్జెండర్ అంటే పైగా చీప్తో అక్కడ నుంచి అక్కడే పోండమ్మ లేరు వారు ఇదని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఏదైనా ఒక ఫీమేల్ మేలు కొట్లాడి మాట్లాడతారు, మేము అది కొట్లాడితే దాన్ని కూడా ఒక హారాస్మెంట్ కిందే తీసుకుంటారు తప్ప వాళ్ళ మా బాధని వాళ్ళు గుర్తించరు సార్. హారాస్మెంట్ వేసి గుర్తిస్తారు. అసలు నాకు మెన్ ఫీమేల్ మేల్ ఏం వద్దు సార్, నాకు అసలు ఈ మానవ జన్మే వద్దు. ఒక పక్షిగా, ఒక ప్రాణిగా, ఒక చేపక ఏదైనా దీంట్లో ఉండాలని. అనిమల్స్ చాలు ఉండండి, ఏ కల్మషం లేకుండా ఉంటానని తృప్తి చేయాలి.